అనాథ నుంచి కూడా కష్టానికి నష్టానికి పూర్తి స్థాయిలో తిని తినక అనేక రకాలైనటువంటి రైతులు కష్టపడుతున్నారు. ఆ రైతులకి ఈరోజు నాగార్జున సాగర్ లో పూర్తి స్థాయి నీటి మట్టం ఉన్నా కూడా ఒక్క పంటకి రైతులు ఒక్క పంటకి నీళ్ళు ఇవ్వమని ఎన్నో విధాలుగా చెప్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నాలు చేశాం, బంధువులు చేశాం. ధర్నాలు చేస్తూ ఉంటే మీ మీద కేసులు పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఆరు తొమ్మిది పంటలకేస్తాం కానీ వరి పంటకు నీళ్ళు ఇవ్వని చెప్పిన పరిస్థితి. ఎందుకంటే గతంలో పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరం కూడా వరుణుడు మనకి సహకరించలేదు. మనకి వాస్తవంగా నాగార్జున సాగర్కి నీళ్లు లేవు. లేనప్పుడు ఎవరూ అడగలేదు. ఇవాళ పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉన్నా కూడా వరి పంట వేసుకోవద్దని ఈ ప్రభుత్వం సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ ఏమండి ఏం పాపం చేశారండి. ఈరోజు కూడా నీళ్లు ఓరిక పారుతూ ఉన్నాయి. వరి పంట వేసుకోవద్దని చెప్పారు. మరి అంత దుర్మార్గం. వరి పంట లేదని కంది పంట వేసుకుంటే కందులకి కనీసం గిట్టుబాటు ధర లేదు. 3000 రూపాయలు కూడా రైతు దగ్గర కందులు కొనే నాదుడే లేడు. మా ప్రభుత్వం బ్రహ్మనాయన ప్రభుత్వం. మేము ప్రభుత్వం తరఫున ఆ రోజు ఎలక్షన్లో శ్రీకథ నిధి కింద 5000 కోట్ల రూపాయలు మేము హెచ్చించాము. రైతుకి నష్టం వచ్చేటప్పుడు ఆ రైతు దగ్గర నుంచి మంచి గిట్టుబాటు రేటుతో మేము కొని ఆ శ్రీకరణ నిధి నుంచి డబ్బులు ఇస్తాం రైతులకు అని చెప్పారు. ఆ శ్రీకరణ నిధి అంటేనే ఎవరికి తెలియదు. ఈ ప్రభుత్వం ఎక్కడన్నా చేసిందా? ఎక్కడున్న రైతులు నేను అడుగుతున్నాను, ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి, కందులకి ఇవాళ కొనే వాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నారు. కనీసం టాక్టర్ దున్ని కంది ఇత్తనం వేసి ఆ కంది పంటను ఇంటికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అయిందో కనీసం అది కూడా రాని పరిస్థితి. ఈ విధంగా ప్రభుత్వం ఉంటే ఈ పాలకులు ఏ విధంగా చెబుతూ ఉంటే ఇక్కడ గౌరవ శాసనసభ్యులు బ్రహ్మాండంగా నేను బ్రహ్మాండంగా చేస్తున్నాను, ఈ వినుకొండ నియోజకవర్గానికి ఎనలేని సేవలు అందిస్తున్నానని చెప్తున్నారు. ఈ ఎదురైనా మీరు చేస్తున్న సేవలు, మీరు చేస్తున్న సేవలు రైతు నోళ్ళు కొడుతున్నారు. పేదవాళ్ళ నోటుకొచ్చే రేషన్ బియ్యాన్ని మీరే ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు. అది మీరు చేస్తున్నటువంటి నిజాయితీ పరిపాలన. మీరు మాట్లాడితే అబద్ధంతో ఇవాళ రావడం అధికారంలోకి అబద్ధంతో వచ్చారు. ఆ అబద్ధాలని ఆసరాగా తీసుకొని 100 బ్యాంకులు రైతులకి 7000 మంది రైతులు ఆ ఖాతాలు ఉంటే ఒక్క ఖాతా కూడా రుణమాఫీ జరిగిందని అడుగుతూ ఉన్నాం. మీరు